తెదేపా సీనియర్ నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు అరెస్ట్. అనకాపల్లి తెదేపా సీనియర్ నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడిని ఏపీ సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. నర్సీపట్నంలో గురువారం వేకువజమున భారీ ఎత్తున పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టారు. నోటీసు అందజేసి అరెస్ట్ చేశారు. ఆయన కుమారుడు చింతకాయల రాజేష్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇంటి కూడా కూల్చివేత అంశంలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారని అయ్యన్నపై అభియోగం ఉంది. సిఐడి పోలీసులు అయ్యన్నపై పలు నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. ఏలూరు కోర్టులో అయ్యన్నను హాజరుపరుస్తామని పోలీసులు చెప్పారు. అయితే అర్ధరాత్రి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి అని అయ్యన్న పాత్రుడు సతీమణి ప్రశ్నించారు. దొంగలు వచ్చినట్టు రాత్రిపూట వచ్చి గోడలు దూకి ఇంట్లోకి వచ్చి అయ్యన్న పాత్రుని అరెస్ట్ చేయవలసిన అవసరం ఏముందని అన్నారు. వెంటనే ఆయన తీసుకుని వెళ్ళి ఎంత దారుణం అంటే అండి, జోళ్ళు ఉండవు, స్వామిలు వేసుకుని ఉంటే గోడ మీద ఎక్కించి పునాది మీద ఎక్కించి ఆఖరికి లాస్ట్ ముళ్ళు కంపల్లోంచి తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. ఇప్పుడు అయ్యన్న పాత్రుడి గారు ఏం తప్పు చేశారండి, రాజేష్ ఏం తప్పు చేశారండి, మేము గర్జ వ్యాపారం చేసామా లేకపోతే దౌర్జన్యం చేసామా, దొంగల ముఠాల్లాగా తీసుకొచ్చి పోలీసులు దొంగల్లా తయారయ్యి ఓ పోలీసుల వాళ్ళు రాలేదు ఎవరు కూడా ఐడెంటిటీ కార్డు లేదు చూపించలేదు, తాగేసి వచ్చారండి. ముఖ్యంగా నేను చెప్తున్నాను పోలీసు తాగేసి వచ్చారు. చాలా మంది తాగేసి ఎందుకు వచ్చావు నువ్వు, ఆ స్మెల్ ఏంటి, ఇది పద్ధతేనా నువ్వు, గౌరవమైన కుటుంబం ఇంట్లోకి వస్తున్నావు నువ్వు, ఇది పద్ధత పోలీసు ఏంటి అని నేను అడిగాను. నేను తాగలేదని చెప్పి మొగమే చూపిస్తున్నాడు. అంత దౌర్జన్యమైన పరిపాలన జరుగుతుందండి. నా రాజేష్ కానీ అయ్యన్న కోతరి గారిని హాని ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాను. పోలీసు ద్వారా ఏం చేస్తుంది ప్రభుత్వం, వాళ్ళు ఏ విధంగా చెప్తారో ఆ భగవంతుడికే తెలుసు. మీరందరూ కూడా అండదండలుగా వాళ్ళకి ఏ విధంగా శిక్షించాలంటే తీసుకుని వెళ్ళి ఏ రూట్కి వెళ్ళాడో ఎవరికీ తెలియదు. ఒక కారు తీసుకొచ్చారు, ఆ కారులో తీసుకెళ్తామన్నారు, ఆ కారులో లేదు. జీప్ తీసుకొచ్చారు, జీప్ ఎక్కిచ్చారు కారు అని చెప్పేసి. ఒక నోటీస్ లేదండి, ఎఫ్ఐఆర్ అడిగి ఎఫ్ఐఆర్ లేదండి. ఏ విధంగా మరి అరెస్ట్ చేస్తారో నాకు ఏం అర్థం కాలేదు. వాళ్ళ వల్ల అయితే మాకు హాని ఉంది, పోలీసులో ఉన్నాయి, ప్రభుత్వం వల్ల కూడా ఎంత పగ పెట్టేశారండి, ఏం తప్పు చేశారండి, ఏ నేరం చేసాం మేము, పోలీ ఏమైనా చేశారంటే పోలీ చేశారని చెప్పండి. ఎందుకంటే దొంగలా రావాలి, గోడ దూకి రావడం పరే ఉంది. నేను అడిగాను మీరేమైనా ఉంటే చెప్పండి, నేను తలుపు తీస్తాను. మీకేం అంతే తప్ప గ్లాసులు పద్దలు కొట్టేసి తలుపులు బద్దలు కొట్టేసి అది ఏం పద్ధతి అండి. రాత్రి మీద దౌర్జన్యం, ఎంత దౌర్జన్యం అంటే 3.5 సంవత్సరాలు కూడా నరకం చూపిస్తున్నారు. ఏంటండి ఆ శాడిజు, ఏమానందం అండి, తీసుకెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళకిద్దరికి కూడా మా రాజేష్ కానీ అయ్యన్న కోదరి కానీ ప్రాణహాని ఉందండి. మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను, ఏదైనా జగన్మోహన్ రెడ్డి పోలీసులు దౌర్జన్యం చేసి తీసుకెళ్లారు కాబట్టి మీరు ఏం చేస్తారు, మీ ద్వారా నేను తెలియజేసుకుంటే వాళ్ళకి ఏమైనా జరిగిందంటే ప్రభుత్వమే వాళ్ళ మీదే కూడా మేము చెప్పవలసి ఉంటుంది. మీరు ఒకసారి ఆలోచించి మీ ద్వారా నేను వేడుకుంటున్నాను. మీరు ఇటువంటి పరిస్థితి ఏ పొలిటీషియన్కి కూడా రాకూడదండి. కనీసం ఒక టాబ్లెట్ వేసుకొని ఇవ్వలేదు, రెండోది ఆ లుంగీతో ఉన్నారు, లుంగీ షర్టును అలాగే తీసుకొని వెళ్ళిపోయారు.